నమస్కారం యుఎస్ నేషనల్ న్యూస్ హెల్త్ సెగ్మెంట్ ప్రోగ్రాం కి మీకు స్వాగతం మీతో పాటుంది సురభి ఇప్పుడు ప్రస్తుతం మనం అప్రోప్రియేట్ డైట్ థెరపీ సెంటర్లో ఉన్నాం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము మధుమేహం గురించి కొన్ని నిజాలు అవునండి మీరు సరిగ్గానే విన్నారు మనం సాధారణంగా చూస్తుంటాం చాలా మందికి అనుమానం ఉంటుంది వాళ్ళకి మధుమేహం ఉందా లేదా అని చాలాసార్లు ఇలా కూడా జరుగుతుంది సరైన అవగాహన లేక తప్పుడు వైద్యం తీసుకుంటూ ఉంటారు ఇలాంటి ఒక సమస్యని తీసుకొని మనం డాక్టర్ ఎస్ కుమార్ గారి వచ్చాం వీరితో మనం దీని గురించి మాట్లాడబోతున్నాం అంటే మనకి మధుమేహం ఉందా లేదా ఒకవేళ ఉంటే ఎలాంటి చికిత్స మనం తీసుకోవాలో డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం డాక్టర్ ఎస్ కుమార్ గారు ఒక పేరు గాంచిన గొప్ప సైంటిస్ట్ సో ముందుగా మనం డాక్టర్ ఎస్ కుమార్ గారిని ఆహ్వానిద్దాం హలో సార్ నమస్కారం సార్ ముందుగా నేషనల్ న్యూస్ హెల్త్ సెగ్మెంట్ ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం సార్ ముందుగా నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము ప్రజలకి తరచూ వాళ్లలో వాళ్ళకి సందేహాలుంటాయి కన్ఫ్యూజన్స్ ఉంటాయి ముఖ్యంగా డయాబెటీస్ గురించి మీరు సైంటిస్ట్ కూడా నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఎలా తెలుసుకోవాలి డయాబెటీస్ ఉందా లేదా అని నిజానికి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న చాలా ఉపయోగకరమైన ప్రశ్న ఇందులో డయాబెటీస్ లో నిజానికి చాలా రకాలున్నాయి డయాబెటీస్ ఉందా లేదా అనే దానికంటే ముందు నేను ప్రేక్షకులకు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా అదేంటంటే డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు ఈ టైఫాయిడ్ మలేరియా టీబీ లాంటివి వస్తాయి తగ్గిపోతాయి కానీ మధుమేహం అనేది ఒక డిసార్డర్ దీన్ని వీటికోవలోకి తీసుకోలేం మన శరీరంలో పాంక్రియాస్ పనితీరు తగ్గిపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఒక్కోసారి తగ్గిపోవడమో లేదా ఉత్పత్తి కాకుండా ఉండటమో జరుగుతుంది డయాబెటీస్ లక్షణాల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని ప్రేక్షకులు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే బయోకెమిస్ట్రీ ప్రకారం డయాబెటీస్ యొక్క పూర్తి లక్షణాన్ని తెలుసుకోవాలి ప్రతి విషయంలో ప్లస్ మైనస్లుంటాయి వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు ప్లస్ మైనస్లుంటాయి వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం కానీ సామాన్య ప్రజలు వాటిని తెలుసుకోలేకపోతున్నారు మెడికల్ ఫీల్డ్లో ముందుగా ఒక రెడీమేడ్ మెడిసిన్ షీట్ ఇచ్చి మీకింత షుగర్ ఉంది తీసుకోండి అంటుంటారు అది నిజంగా అవసరం అంటారా లేదా ఆ పేషెంట్కి ఆ మంది ఇవ్వాలా లేక ఇవ్వకూడదా అన్నది ఈ విషయం ఈ రోజుల్లో పెద్ద ప్రశ్నగా మారిపోయింది దాని గురించి ఈరోజు నేను వివరించాలనుకుంటున్నాను ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తొంభై శాతం మందికి మన భారతదేశంలో ఇప్పటికే డయాబెటీస్ ఉందని ఖరారు చేసేశారు కొంతమంది డయాబెటీస్ లేకపోయినా వాళ్ళకి డయాబెటీస్ ఉందని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అది ఎలా అంటే టాబ్లెట్స్ రూపంలోనో లేక ఇన్సులిన్ రూపంలోనో తీసుకుంటున్నారు అయితే నిజానికి దీని గురించి మనకొక అవగాహన ఉండటం అనేది చాలా ముఖ్యం అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఈ పరిమితుల నుంచి కాసేపు పక్కకొచ్చి మాట్లాడతాను ఈ పరిమితులు ఎలా ఉండాలంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు హండ్రెడ్ గాని హండ్రెడ్ అండ్ టెన్ గానే ఉండాలి అదే పోస్ట్ మీలో చూసుకున్నట్టయితే వన్ ఫార్టీ వరకు ఉండొచ్చు అదే త్రీ మంత్స్ యావరేజ్ చూసుకున్నట్టయితే అది సిక్స్ లేదా ఫైవ్ పాయింట్ ఎయిట్ స్టాండర్డ్ పారామీటర్లో ఉండాలి ఉదాహరణకు మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకున్నాం లేదా ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు మనం చేయగలుగుతాం ఇందులో ముఖ్యంగా ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు నిజంగా మధుమేహం అంటే ఏమిటి మన శరీరంలో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఉన్నట్టయితే దానికోసం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇందులో ముఖ్యంగా మూడు విభాగాలుంటాయి దాని గురించి నేను మీకు వివరంగా వివరిస్తాను తో షుగర్ అనేది మన శరీరంలోకి ఎలా వస్తుంది మన శరీరం ఎలాంటి సిస్టమ్ని కలిగి ఉంటుంది ఇదే విషయాన్ని మనం గా చూసుకున్నట్టయితే ఒక హండ్రెడ్ ఎంఎల్కు హండ్రెడ్ ఎంఎల్జీ ప్రకారం ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం నేను ఇలా చెప్తున్నాను హండ్రెడ్ అండ్ టెన్ కానీ హండ్రెడ్ అంటున్నాను హండ్రెడ్ మిల్లీగ్రామ్ పర్ హండ్రెడ్ ఎంఎల్ మరొక లీటర్కి ఎంత అవుతుంది ఒక గ్రామ్ అవుతుంది నిజానికి మన బాడీలో సుమారుగా సిక్స్ లీటర్స్ బ్లడ్ ఉంటుంది దాని ప్రకారం చూసుకుంటే సిక్స్ గ్రామ్స్ షుగర్ ఉండాలి దీని మించి షుగర్ ఏదైతే మన శరీరంలో ఉంటుందో అది మన లివర్లో గ్లైకోజెన్ రూపంలో లివర్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెయిట్ ఉంటుంది లివర్ యొక్క వెయిట్ మనం ఆన్ అన్ యావరేజ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ తీసుకుందాం అలా చూసుకున్నట్టయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే పదిహేను గ్రాములు గ్లైకోజెన్ రూపమే దీని మీద ఉన్న చక్కెర ఫ్యాట్ లాగా మారుతుంది కానీ మనకి ఎప్పుడు చక్కెర ఎంత ఉందన్న విషయాన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకు చెప్పరు ఇది తప్ప మనిషి బాడీ లోపల జరిగే షుగర్ మెకానిజం ఏదైతే ఉందో అది పాలీసెక్రైట్ నుంచి డైసెక్రైట్ డైసెక్రైట్ నుంచి మోనోసెక్రైట్ దీన్నే మనం గ్లూకోజ్ అని పిలుస్తూ ఉంటాం ఇలా దాని మెకానిజం జరుగుతూ ఉంటుంది దానికి నేను ఒక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే మనం మన ఇంట్లో ఒక పరికరాన్ని ఆడిస్తూ ఉంటాం అది అందరికీ తెలిసిందే అనుకోండి గోధుమలాడిస్తాం కదా అది గోధుమలాడించడానికి మాత్రమే తయారు చేయబడ్డది ఒకవేళ అందులో మనం రాళ్లను గనక వేసినట్టయితే లేదా వేరే ఏదైనా వస్తువు వేస్తే అప్పుడు ఆ పరికరం అనేది పాడైపోతుంది అయితే మనిషి శరీరం లోపల జరిగే మెకానిజం ఏదైతే ఉందో అది గోధుమలు బియ్యం మరియు వేరే తినే పదార్థాల నుంచి వచ్చే చక్కెరని డైజెస్ట్ చేసే సిస్టం అనమాట కానీ మనం ఏం చేస్తున్నాం ప్యూర్ షుగర్ ఫార్మేషన్ తీసుకుంటున్నాం సార్ మీరు అన్నారు కదా అది మనుషుల లోపల ఉన్న గ్లూకోజ్ ఇంకా ఏదైతే షుగర్ తయారవుతుందో దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఒక లిమిట్ అమౌంట్ ఉంటుంది అని అది ఇంతే అవ్వాలి ఒకవేళ దానికంటే ఎక్కువ అవుతే వాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్ అయిపోతారు వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అని సో సార్ నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను మనం ఎప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ఎప్పుడు డాక్టర్ ని కలవాలి నేను మీకు ఆ విషయాన్ని చెప్తున్నాను నేను కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నిటికంటే ముందు నేను ఏదైతే క్లారిటీగా మూడు పాగాలని చెప్పానో దాంట్లో మొదటిది ఏంటంటే నిజంగా అసలు మన శరీరంలో ఈ షుగర్ యొక్క అవసరం ఉందా లేదా మనం ఏదైతే తింటామో అది మన శరీరంలో పూర్తి సిస్టం ఏదైతే ఉందో అది ముందుగానే శాచురేటెడ్గా ఉంటుంది మన శరీరానికి ఒక్క స్పూను చక్కెర కూడా ఏమాత్రం అవసరం లేదు దీని ముందుగా అందరూ అర్థం ఉంటుంది సుమారుగా ప్రతి ఇంట్లో ఐదు నుంచి పది కిలోల చక్కెర వాడుతుంటారు తెలుసా మీకు మీ ఇంట్లో ఎంత వాడుతుంటారు సార్ మా ఇంట్లో మినిమం త్రీ కేజీస్ మూడు కేజీలు వాడతారా ఓవర్లోడ్ ఇది ఎక్స్ట్రా చక్కెర ఏదైతే తీసుకుంటున్నామో అదంతా కూడా బ్లడ్లో ఎక్కువైపోతుంది నిజానికి అది మనకెంత మాత్రం అవసరం లేదు మొదటి సెగ్మెంట్ ని మనం కంప్లీట్ చేసాం ఇంకా ఇప్పుడు మెడికల్ సైన్స్లో మనకి ఏదైతే చెప్పారో తినడానికి ముందు నూట పది షుగర్ అండ్ తిన్న తర్వాత సుమారుగా నూట నలభై దగ్గరలో ఉండాలని అప్పుడు కంట్రోల్లో ఉన్నట్టు ఒకవేళ దీనికంటే ఎక్కువ చక్కెర ఉన్నట్టయితే అప్పుడే దాన్ని డయాబెటీస్ కేటగిరీలోకి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ముందుగా మీరు మీ దగ్గర రిఫైన్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ముందుగా మీ తినేదాంట్లో నుంచి దూరం పెట్టేసేయండి ఇది అన్నిటికంటే ముఖ్యమైనది ఇక రెండో విషయం ఏంటంటే అదే టేస్ట్ గురించి మాట్లాడినట్టయితే ఈరోజు మాకు దగ్గర దగ్గరలో నలభై సెంటర్స్ వరకు ఉన్నాయి ఇంకా మా దగ్గరికి రోజు వేల మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకైతే పాయింట్ జీరో జీరో పర్సెంట్ మంది మాత్రమే చెప్తారు వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది అని సో ముందుగా మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనం దాన్ని మూలాల్లోకి వెళ్లి చూడాల్సి ఉంటుంది ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం చక్కెర ఎక్కువ ఉండటం వల్ల దాని డయాబెటీస్ అని పిలవడానికి అవకాశం లేదు దాని వెనుకున్న రీజన్ చూడాల్సి ఉంటుంది అయితే రీజన్ ఏంటంటే మీ శరీరంలో ఉన్న బిటా సెల్ మంచిగా పనిచేస్తున్నట్టయితే మీ శరీరంలో సీపెప్టైడ్ ఉంటే మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్ ఉండాల్సినంత ఉంటే అప్పుడు దాన్ని డయాబెటీస్ అని ఎందుకు పిలుస్తాం చెప్పండి నిజానికి మనం సాధారణంగా చూసినట్టయితే డయాబెటీస్లో రెండు టైప్స్ ఉంటాయి మెయిన్గా గా వచ్చేది ఏంటంటే డయాబెటిక్ వన్ అండ్ డయాబెటిక్ టూ డయాబెటిక్ వన్తో బాధపడేవాళ్లు కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే ఎవరికైతే నిజంగానే వాళ్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం లేదో బిటాస్ సెల్ డెస్ట్రాయ్ అయిపోయాయో సో అలాంటి వాళ్లకి ఇన్సులిన్ తప్పనిసరి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే వేరే మార్గం లేదు అంటే ఇన్సులిన్ని ఎక్సోజీనియస్ సోర్స్ అంటాం కానీ దీనికి వైస్ వర్సా చూసుకున్నట్టయితే డయాబెటీస్ టూలో ఇన్సులిన్ ఏమో ఉండాల్సినంత లెవెల్లో ఉంటుంది మనలో సెల్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి అయినా మనం దాన్ని డయాబెటీస్ అని ఎలా నిర్ధారిస్తాం మా సైంటిస్టులు ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని కన్ఫర్మ్ చేస్తారు దీని టెస్టులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఈ విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది నేను చూసింది ఏంటంటే నైన్టీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ డాక్టర్స్కి ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజలకి ఇప్పటికీ ఈ రిపోర్ట్స్ గురించి ఏమాత్రం అవగాహన లేదు ఏవైతే ఆరు బేసిక్ టెస్టులను మేం చేస్తామో అవేంటంటే ఫాస్టింగ్ సిరమ్ ఇన్సులిన్ మీ బాడీలో ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందో చెప్పే టెస్ట్ దాని తర్వాత ఒక సీపెప్టైడ్ టెస్ట్ అనేది ఉంటుంది అది సిరమ్ ఇన్సులిన్ సరిగ్గా ఉందో లేదో అనే విషయాన్ని తెలియజేస్తుంది ఆ తర్వాత బిటాసెల్ టెస్ట్ ఆ తర్వాత దాని సెన్సిటివిటీ టెస్ట్ ఈ మూడు బేసిక్ టెస్ట్లు కూడా నెలల యావరేజ్ మీద చూడటం జరుగుతుంది అదేమిటంటే హెచ్బిఎవన్ దాని తర్వాత పాస్టింగ్ అండ్ పోస్ట్ పోస్ట్లెన్స్ టెస్ట్లు చేయిస్తారు భారతదేశంలో కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఇలా కూడా ఉన్నారు వాళ్ళు కనీసం నెల యావరేజ్ కూడా తీయరు ఈ విషయం తెలిసాక నాకు భలే ఆశ్చర్యమేసింది అవును సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా అది ఇన్సులిన్ కొంతమంది మనుషుల్లో తయారవ్వదు అని అలాంటి వాళ్ళు త్రీ పర్సెంట్ ప్రజలే ఉన్నారని ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుందని సార్ నేను ఇది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను చాలా సార్లు ఇలాంటివి చూస్తుంటాము అది పేషెంట్ కి డయాబెటిక్స్ లేకపోయినా శరీరంలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ కొంతమంది డాక్టర్స్ ఇన్సులిన్స్ ఇస్తూ ఉంటారు దాని మీద మీ అభిప్రాయం ఇలాంటి ఒక సమస్య ఏదైతే ఉందో మనం దాన్ని ముందుగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ టెస్ట్ని ప్రతి ఒక్క డాక్టర్ చేయాల్సి ఉంటుంది ఇదయ్యాక ఏమవుతుందంటే షుగర్ ఒకవేళ పెరుగుతున్నట్టయితే అప్పుడు ఇన్సులిన్ కంటే ముందు ఓరల్ గ్రాసమిక్ టాబ్లెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అది ఇచ్చిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్లోకి రాకపోతే అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు ఇన్సులిన్ని యూనిట్లో ఇవ్వటం మొదలు పెట్టేస్తారు ఆ యూనిట్లు ముందుగా పదుంటాయి తర్వాత ఇరవై అవుతాయి తర్వాత నలభై అవుతాయి తర్వాత బంద్ అయిపోతాయి దాని తర్వాత కూడా చక్కెర కంట్రోల్లోకి రాకపోతే అప్పుడు వీళ్ళు చాలా కంగారు పడతారు అయితే దానికోసం మనం ముందుగా చూడాల్సిందేంటంటే మీ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే దీని అవసరం ఏముంటుంది బేసికల్లీ ప్రోటీన్ మ్యాలిక్యుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా అయితే హైపర్ టెన్షన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా అదే మీ బీపీ పెరిగిపోతుంది ఇలానే ఇందులో కూడా ఒక టర్మ్ని మేము యూస్ చేస్తూ ఉంటాం మనం దీంట్లో దాన్ని హైపర్ ఇన్సులినిమీనియా అని పిలుస్తూ ఉంటాం అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి అయితే అప్పుడు ప్రోటీన్ మాలిక్యుల్స్ ఒకదంతా ఒకటి ఏమంటారు కలిసిపోతాయి అప్పుడందులో రెసిస్టెన్స్ అనేది ఉత్పత్తి అవుతుంది దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో అన్ఫార్చునేట్లీ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ కూడా మెడిసిన్ తయారవలేదు దీనికోసం మేం మొదటిసారి భారతదేశంలో రీసెర్చ్ అనేది కండక్ట్ చేసి కొంతవరకు శానిస్టైజర్స్ ని బయటికి తీసుకొచ్చాం శానిస్టైజ్ చేయడానికి అవి యూజ్ అవుతాయి షుగర్ అనేది ఐ మీన్ ఇన్సులిన్ అనేది ఎంత తక్కువ ఉత్పత్తి అవుతుందో దానంతటది షుగర్ వాడుకలోకి రావటం స్టార్ట్ అయిపోతుంది అయితే దానికోసం చేయాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటంటే డయాబెటీస్తో బాధపడుతున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోండి ముందుగా మీరు మీకు దగ్గరలో ఉన్న డైబ్రలైజ్ను కలిసి ఏమేం టెస్టులు అయితే ఉన్నాయో అవి చేయించుకున్నాక మీరు ముందుకు వెళ్ళండి ఇప్పుడు మేమంతా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ మాకెంతమంది అయితే పేషెంట్స్ ఉన్నారో భారతదేశంలో మేము లేము అని చెప్పగలిగే ప్రదేశం ఒకటి కూడా లేదు అలాగే పేషెంట్స్ కూడా మాకక్కడున్నారు తొంభై శాతం ప్రజలకీ తెలియదు ఇంకా ల్యాబ్ వాళ్ళకు కూడా తెలీదు ఏయే టెస్టులు చేయాలన్న విషయం ఒకవేళ వాళ్ళొస్తే మేం వాళ్లను చెక్ చేసి వాళ్లకి ఇన్సులిన్ ఇచ్చి మెల్లమెల్లగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ రోజున నేనొక విషయం చెప్పగలను ఈ రోజున ఇన్సులిన్ ఉంది దానితో కేవలం కంట్రోల్ మాత్రమే కాదు దానితో డయాబెటీస్ ని పూర్తిగా నివారించొచ్చు మరియు నివారిస్తున్నాం కూడా ఇప్పటికే వేల మంది పేషెంట్స్ కోలుకుంటున్నారు కూడా ఇక్కడ మా దగ్గర వాళ్ళకి ఇప్పుడు ఇన్సులిన్ ఇవ్వడం ఆపేశాం టాబ్లెట్స్ ఇవ్వడం కూడా ఆపేశాం సార్ మేము విన్నదాని ప్రకారం తెలిసిందేంటంటే మీరు సెల్స్ మీద కూడా స్టడీ చేస్తున్నారని నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఈ సెల్యులర్ సిస్టమ్ అంటే ఏంటి దీని మీద మీరు ఎలా పరిశోధన చేశారు సెల్యులర్ సిస్టమ్ ఎలాంటిదంటే మన బాడీ కూడా సెల్స్ తో తయారవుతుంది సెల్స్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ సెల్స్ కలిసి ఒక టిష్యూగా ఉంటాయి టిష్యూస్ అన్ని కలిసి ఆర్గన్స్ ఆర్గన్స్ నుంచి సిస్టమ్ తయారవుతుంది సిస్టమ్ నుంచి బాడీ తయారవుతుంది అయితే వాటి అవయవాలు ఏవైతే ఉన్నాయో నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీరు ఇక్కడ చూసినట్టు ఇక్కడ అన్ని మనకు కనిపిస్తాయి మొదటిది ఏదైతే ఉందో అది సెల్ తయారైంది సెల్ ఫర్టిలైజేషన్ తర్వాత సెల్స్ అన్ని టిష్యూగా మారతాయి ఆర్గన్ తయారీ సిస్టమ్ తయారీ ఆ తర్వాత బాడీ తయారవుతుంది చూడండి ఒక రోజులో మూడు వందల బిలియన్ కొత్త సెల్స్ ఉత్పత్తి అవుతున్నాయి టూ హండ్రెడ్ మిలియన్స్ పర్ మినిట్ మరియు ఒక బేబీ పుట్టింది మనం అన్ని ఆర్గన్స్ ని క్లియర్ గా చూడగలుగుతున్నాం చూడండి అది బ్రెయిన్ నుంచి కిడ్నీ వరకు ద టాక్సిసిటీ లీడ్స్ ఫ్రమ్ ఏజింగ్ టు క్యాన్సర్ అక్కడ మనం ఒక ఏడ్చే సెల్ ని చూపించాం ఈ మొదటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సెల్ దీన్ని మనం ప్రివెంట్ చేస్తాం ప్రిజర్వ్ చేస్తాం ప్రొటెక్ట్ చేస్తాం ఎందుకంటే దీని మీద మన బాడీ అంతా కూడా ఆధారపడి ఉంటుంది మెడికల్ ఫీల్డ్ ఏం చేసిందంటే నుంచి ముందుకు వెళ్లిపోయింది ఈ కాన్సెప్ట్ ని వెనక వదిలేసి నుంచి అయితే మిగతావి తయారయ్యాయో సెల్స్ నుంచి అయితే దీని పీహెచ్ ని బ్యాలెన్స్ చేసి మనం చూసినట్టయితే సో దట్ ఆర్గన్స్ అన్నవి డ్యామేజ్ అవ్వవు ఒకవేళ మన ఆర్గన్స్ అన్నవి డ్యామేజ్ అయినట్టయితే ఆర్గన్స్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి తలకిందులుగా అయిపోతే అప్పుడు అల్టిమేట్ గా ఆర్గన్స్ అనేవి హైపోగా పనిచేస్తాయి లేదా హైపర్గా పనిచేస్తాయి వాటి ఫంక్షన్ అబ్నార్మల్ అయిపోతాయి దీన్నే మెటబాలిక్ డిజార్డర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం ఎందుకంటే మీ డిసీజ్లో ఏమవుతుంది అంటే ఇది బేసికల్లీ ఒక ఇన్ఫెక్షన్ లాంటిది ఏదో ఒక రీజన్ వల్ల మీ ఓన్ బాడీ యొక్క సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి దీనివల్ల దాని మిగతా ఫంక్షన్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్నార్మల్ అయిపోతాయి మనం సెల్యులర్ లెవర్ కన్సిడర్ చేసినట్టయితే ఈవెన్ డయాబెటీస్లో కూడా ప్యాంక్రియాటిక్ సెల్లో ఒకవేళ స్వెల్లింగ్ అనేది ఉంటే నేచురల్ గా ఇన్సులిన్ ఎక్కువ తక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది దాన్ని కూడా మేం చాలా బాగా హ్యాండిల్ చేస్తాం డయాబెటీస్ లో లివర్ కి చాలా ప్రాముఖ్యత ఉంది నిజానికి లివర్ కి కూడా మనం ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ లో లివర్ ని పెద్దగా పట్టించుకోరు ఈ డయాబెటీస్ కేసుల్లో ఎందుకంటే అదొక మేజర్ గోడౌన్ అదొక స్టోరింగ్ ప్లేస్ లాంటిది ఇందులో మాక్సిమం అమౌంట్ ఆఫ్ చక్కెర దాని లోపల చూడొచ్చు మనం తర్వాత ప్రశ్న ఏంటంటే ఈ మెడికల్ సైన్స్ లో లేదా మీరు చెప్పినట్టు మీరొక సైంటిస్ట్ ఇంకా రీసెర్చర్ కాబట్టి నేను ఇది కూడా అడగాలనుకుంటున్నాను మనము తరచూ ఇలాంటివి చూస్తూ ఉంటాము ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయుర్వేదం ఉంది ఇంకా హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది అయితే సార్ ఆ ట్రీట్మెంట్ కి మీరిచ్చే ట్రీట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి ఎలా అయితే నేను మీకు చెప్పానో ఏదైనా విషయం జరిగాక లేదా డిసీజ్ గురించి తెలిసాక ప్రజలు దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ అది రాకముందే దాన్ని ఆపుదామని మేమంటున్నాం సెల్యులర్ లెవెల్లోనే మీరు డ్యామేజ్ ఎందుకు చెప్పండి ఇందులో మనం తినే పదార్థాల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ఎందుకంటే మా క్రితం వీడియోలో కూడా మేము ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మేం నుంచి చెప్తూనే ఉన్నాం వంద శాతం సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కిచెన్లో చేసే పొరపాట్ల వల్లే వస్తాయి అక్కడి నుంచే వస్తాయి అక్కడే మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏదైతే ఫుడ్ మన దేశంలో మనం తీసుకుంటామో మీకు ముందే చెప్పాను ఇది కల్చరల్ ఎమోషనల్ టేస్ట్ బాగుంటే తింటాం ట్రెడిషనల్ చాలా ప్రాముఖ్యమైనదైతే తింటాం కానీ మన బాడీ అనేది యూనివర్సల్ సైన్స్ మీద ఆధారపడి ఉంది అండ్ బై డిఫాల్ట్ దీన్ని అల్కలైన్ బాడీ అంటారు దీని లోపల బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ పిహెచ్ సుమారుగా సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఎందుకంటే శరీరంలోకి వెళ్ళాక ప్రతి పదార్థం కూడా అబ్జార్బ్ అవుతుంది అసిమిలేషన్ అవుతుంది ఇంటరాక్షన్ అవుతుంది అండ్ ఎక్స్క్రీషన్ అవుతుంది ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొన్ని ఎంజైమ్స్ యొక్క అవసరం ఉంటుంది ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి టెంపరేచర్ అండ్ పిహెచ్ సెన్సిటివ్గా ఉంటాయి ఆ ఇది విన్నాక మీరు ఆశ్చర్యపోతారు శరీరంలో డెబ్బై ఐదు వేలకు పైగా ఎంజైమ్స్ ఉంటాయి అండ్ అవన్నీ సెవెన్ పాయింట్ ఫోర్ పీహెచ్ లెవెల్లో పనిచేస్తాయి ఒకవేళ నైంటీ పర్సెంట్ ఫుడ్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి ఏవైతే కల్చరల్ ఎమోషనల్ అండ్ ట్రెడిషనల్ బై డిఫాల్ట్ నైంటీ పర్సెంట్ ఇవన్నీ కూడా యాసిడ్స్ అన్నమాట ఒకవేళ మీ ఎంజైమ్స్ డియాక్టివేట్ అయితే మీ బాడీ పనిచేసే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక ఛానల్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది అప్పుడది దానంతటది అన్ని ఆర్గన్స్ ని ఎసిడిక్ మీడియంగా మార్చి అన్ని సెల్స్ డ్యామేజ్ అవ్వడం అవుతాయి దాని ఫంక్షన్స్ అన్ని అబ్నార్మల్ అయిపోతాయి అండ్ దానికి మనం డిసీజ్ అని పేరు ఇచ్చేస్తూ ఉంటాం అండ్ మీకు డిసీజ్ ఉంది కాబట్టి మీరు మెడిసిన్స్ ని వాడండి అని చెప్తుంటాం ఎప్పటివరకైతే మీరు దీన్ని మూలాల నుంచి అర్థం చేసుకోరో అప్పటివరకు దీన్ని అరికట్టడం అన్నది చాలా కష్టమైన పని నిజానికి ఇది చాలా పెద్ద సమస్య సార్ మేము విన్నాము మీరు బుక్ కూడా రాసారని అయితే సార్ మీ బుక్ గురించి వినాలనుకుంటున్నాం చూడండి ఈ బుక్ ఏదైతే ఉందో దీని టైటిల్ ఏంటంటే నో డయాబెటీస్ దెన్ నో డయాబెటీస్ ఎలా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అలానే ఇక్కడ రాశాను డయాబెటీస్ అని తెలుసుకుని డయాబెటీస్ని నివారించండి ఎలా అయితే నేను మీకు చెప్తున్నానో ఈ డయాబెటీస్ భారతదేశంలో లేదు డయాబెటీస్ని అరికట్టొచ్చని కేవలం మన ఇంటర్ప్రిటేషన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అంతే ఎప్పుడైతే నేను అన్నానో అది మీ బాడీలో ఇన్సులిన్స్ తయారవుతుంది బిటాస్ల్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ షుగర్ ఎందుకు కంట్రోల్ అవ్వడం లేదు అని అయితే దానికోసం ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో సెన్సిటైజర్స్ ఇవన్నీ వీటన్నిటినీ ఉపయోగించి కొంచెం డైట్ కాన్సెప్ట్ ని మాడిఫై చేసి ఇందులో మా దగ్గర ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్స్ మెరుగుపడుతున్నారు సబ్జెక్టు ఏదైతే మన ప్రోటోకాల్ ఉందో ఏదైతే మనం కొత్త ప్రోటోకాల్ తెచ్చామో అది ఎస్ కుమార్స్ రెజ్యూమే ఆఫ్ డయాబెటీస్ యువర్ సెల్ఫ్ అది మూడు వందల అరవై తొమ్మిది ఉంటుంది ఒకవేళ వాళ్ళు ప్రతి పదిహేను రోజులకి మా దగ్గరికి వస్తే వాళ్ల రిపోర్ట్తో సహా అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా మారుతున్నారు కొంతమంది మధ్యలో వదిలేస్తూ ఉంటారు వాళ్లతో నాకు మాట్లాడడానికి అసలు దాని గురించి నేనేం మాట్లాడలేను ఎవరైతే సిన్సియర్గా ఉంటారో రెగ్యులర్గా ఉంటారో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి పేషెంట్స్ అందరూ కూడా మా దగ్గర మెరుగుపడుతున్నారు సార్ మీరు మొత్తం మీద ఏం చెప్తున్నారంటే ఈ డయాబెటీస్ ని పూర్తిగా నివారించాలంటే కోర్స్ ని కంప్లీట్ చేయాల్సి ఖచ్చితంగా ఉంటుంది బికాస్ ఇదేమి క్రోసిన్ లాంటిది కాదు ఏదో మీకు జ్వరం రాగానే మీరు వెళ్ళి క్రోసిన్ తీసుకుంటే అది తగ్గిపోవడానికి ఈ జబ్బు కల కుదరదు ఈ జబ్బు డయాబెటీస్ ఏదైతే ఉందో అది పెద్ద జబ్బు కానే కాదు డయాబెటీస్ ని వంద శాతం నివారించవచ్చు ఓకే సార్ ఈ రోజు మేము ఏదైతే ప్రశ్నలు అనుమానాలు మీ దగ్గరికి తీసుకొచ్చామో మీరు వాటన్నిటికీ తగిన సమాధానాలు ఇచ్చారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా విన్నారు కదా డాక్టర్ ఎస్ కుమార్ గారు ఏదైతే డాక్టర్ ఎస్ కుమార్ గారు సజెస్ట్ చేశారో టిప్స్ ఇచ్చారో వాటిని మీరు తప్పకుండా పాటించండి అండ్ మీకేదైనా డౌట్ ఉంటే మధుమేహం ఉందా లేదా అన్న విషయం పైన దయచేసి సరైన సమయానికి సరైన ప్లేస్కి వెళ్ళి మీరు చికిత్స తీసుకోండి ఇంకా దాంతోపాటు మీ రిపోర్ట్స్ కూడా మీ పక్కన పెట్టుకోండి దాని తర్వాత ఎస్ కుమార్ గారిని తప్పకుండా కలవండి ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం